హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన మేనేజరల్ ఎకనామిక్స్ కోసం క్లియర్గా చూడబోతున్నాం. అసలు ఈ మేనేజరల్ ఎకనామిక్స్ అంటే ఏంటి, అండ్ దీని స్కోప్ అండ్ దీని నేచర్, దీనివల్ల ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక ఫర్మ్కి ఉండే లాభాలు ఏంటో క్లియర్గా చూడబోతున్నాం. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీ ప్రిపరేషన్కి చాలా యూజ్ అయ్యే ఎన్నో వీడియోస్ సంబంధించిన ప్లేలిస్ట్ కింద ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి ఉండి, అవి మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. సో టాపిక్లోకి వెళ్తే మేనేజరల్ ఎకనామిక్స్. సో మేనేజరల్ ఎకనామిక్స్ ఈజ్ యూజువల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఎకనామిక్స్ అప్లైడ్ ఇన్ ది ఆర్గనైజేషనల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు, ఒక ఫర్మ్కి సంబంధించి ఉండొచ్చు, ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు ఎకనామిక్స్లో చాలా విలువైన థీరీస్ని అప్లై చేసి ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఒక డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడే ఆర్ట్ అండ్ సైన్సే ఈ మేనేజరల్ ఎకనామిక్స్. సో ఈ మేనేజరల్ ఎకనామిక్స్ దేనికి ఉపయోగపడతాడు, ఒక బిజినెస్ ఫర్మ్ సంబంధించి మేనేజర్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ బిజినెస్ హెడ్స్ ఉండొచ్చు, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, అది ప్రైజింగ్ సంబంధించి ఉండొచ్చు, లేకపోతే కాస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి ఉండొచ్చు, ఇలాగ డిఫరెంట్ డైమెన్షన్స్, మల్టీ డిసిప్లినరీ డైమెన్షన్స్లోని డెసిషన్ మేకింగ్కి హెల్ప్ అయ్యే ఎకనామిక్స్ బ్రాంచే ఈ మేనేజరల్ ఎకనామిక్స్ అంటే. సో సింపుల్గా మేనేజరల్ ఎకనామిక్స్ అంటే ఏంటి, డెసిషన్ మేకింగ్కి హెల్ప్ అయ్యే ఒక ఆర్ట్ అండ్ సైన్స్. సో ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఎకనామిక్స్లో ఉన్న థీరీస్ని రియల్ వరల్డ్లో, రియల్ సిచ్యువేషన్లో అప్లై చేసి మనకి డెసిషన్ తీసుకునే ఒక అవగాహన అన్నది బిజినెస్ మేనేజర్స్కి ఉండొచ్చు, బిజినెస్ హెడ్స్కి ఉండొచ్చు, ఇది అందిస్తుంది. సో చూసుకోవచ్చు, మేనేజరల్ ఎకనామిక్స్ ఈజ్ యూజువల్లీ డిస్క్రైబ్, దీన్ని సాధారణంగా, సర్వసాధారణంగా ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, ఎకనామిక్స్ అప్లైడ్ ఇన్ ది ఆర్గనైజేషన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సంస్థాగతంగా ఒక సంస్థలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడే ఒక ఆర్ట్ అండ్ సైన్సే ఈ మేనేజరల్ ఎకనామిక్స్ అంటే. నెక్స్ట్ చూసుకుంటే, ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ విచ్ బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ ప్యూర్ ఎకనామిక్ థియరీ అండ్ మేనేజరల్ ప్రాక్టీస్. సో ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ మేనేజరల్ ఎకనామిక్స్ ఏంటి, ఎకనామిక్స్ యొక్క ఒక బ్రాంచ్. ఈ బ్రాంచ్ దేనికి అసలు అంటే, ప్యూర్ ఎకనామిక్ థీరీస్. ఎకనామిక్ థీరీస్ ఏదైతే థియరేటికల్గా ఎజంప్షన్స్తో థియరేటికల్ థీరీస్ ఉంటాయో, ఎకనామిక్స్లో ఇచ్చిన థీరీస్ ఉంటాయో, అవి రియల్ వరల్డ్లో, రియల్ సిచ్యువేషన్లో ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి అన్న ఒక వెసులుబాటును కలిగిస్తుంది. ఇది సింపుల్గా థియరేటికల్కి ప్రాక్టికల్ అప్లికేషన్కి ఒక బ్రిడ్జ్ లాంటిది, ఒక వారధి లాంటిది, ఒక బ్రిడ్జ్ అన్నమాట ఇది. ఈ బ్రిడ్జ్ ఏంటి, ఎకనామిక్స్ థీరీస్లో ఉన్న నాలెడ్జ్ని తీసుకెళ్ళి ప్రాక్టికల్గా అప్లై చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఒక పేపర్ మీద ఉన్న థియరీటిక్స్ విలువైన థీరీస్ని ప్రాక్టికల్ సిచ్యువేషన్లో అప్లై చేయడానికి ఒక బ్రిడ్జ్ కావాలి చూడండి, ఆ బ్రిడ్జే ఈ మేనేజరల్ ఎకనామిక్స్. సో సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మేనేజరల్ ఎకనామిక్స్ అంటే. మేనేజరల్ ఎకనామిక్స్ ఇస్ ఆర్ట్ అండ్ సైన్స్. ఇందులో ఏంటంటే, ఆర్గనైజేషన్లో డెసిషన్ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఆ డెసిషన్ తీసుకోవడానికి ఎలా హెల్ప్ చేస్తుందంటే, ఎకనామిక్స్లో ఉన్న థియరటికల్గా ఉన్న థీరీస్ని రియల్ వరల్డ్లో, రియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదా రియల్గా ప్రోడక్ట్ మనం తయారు చేసేటప్పుడు డెసిషన్ తీసుకోవాలి కదా, రకరకాల సిచ్యువేషన్లో, ఆ సిచ్యువేషన్లో ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న జ్ఞానాన్ని అందించేదే ఈ మేనేజరల్ ఎకనామిక్స్. క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ దీని నేచర్ స్కోప్ చూసుకుందాం మేనేజరల్ ఎకనామిక్స్ సంబంధించి. సో ఫస్ట్ చూసుకోండి, మేనేజరల్ ఎకనామిక్స్ ఈజ్ ఓన్లీ మైక్రో ఎకనామిక్ ఇన్ నేచర్. ఇది దీని నేచర్ ఏంటి, మైక్రో ఎకనామిక్. క్షుణ్ణంగా ఒక పర్టికులర్ ఇండివిజువల్కి, లేదంటే ఇండివిజువల్ ఫర్మ్కి, ఇండివిజువల్ ఆర్గనైజేషన్కి హెల్ప్ చేస్తుంది. ఇది మైక్రో ఎకనామిక్ ప్రిన్సిపల్స్ వాడుతుంది, కానీ దీని నేచర్ ఏంటి, మైక్రో ఎకనామిక్ ఇన్ నేచర్. క్షుణ్ణంగా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ గురించి, ఒక పర్టికులర్ ఫర్మ్ గురించి ఇది డెసిషన్ మేకింగ్లో హెల్ప్ చేస్తుంది. దీని నేచర్ ఏంటి, మైక్రో ఎకనామిక్ ఇన్ నేచర్. క్లియర్. నెక్స్ట్ చూసుకుంటే, ఇట్ ఈస్ అ నార్మేటివ్ సైన్స్. నార్మేటివ్ సైన్స్ అంటే ఏంటి, ఇది ఏదో ఉట్టిగానే ఏదో రఫ్గా చెప్పే సైన్స్ కాదు. దీనికి అన్నిట్లో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని ఇది కొన్ని పాలసీ మేకింగ్ హెల్ప్ చేస్తుంది. ఇది థియరేటికల్ పాలసీస్ ఉండొచ్చు, ఎకనామిక్స్లో ఉన్న పాలసీస్ ఉండొచ్చు, ఎకనామిక్స్లో ఉన్న అజంప్షన్స్ ఉండొచ్చు, వాటి ఆధారంగానే ఈ మేనేజరల్ ఎకనామిక్స్ యొక్క నాలెడ్జ్ అన్నది ఉంటుంది. దాన్ని ఏమంటాం, నార్మేటివ్ సైన్స్.
ఏదో గుడ్డిగా చెప్పింది కాదు ఇది. ఇది బేస్డ్ ఆన్ కొన్ని పాలసీస్, కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని అసంప్షన్స్ బేస్డ్ ఆనే చెప్పిన మనకి సైన్స్ అండ్ ఆర్టే ఈ మేనేజర్ ఎకనామిక్స్. నెక్స్ట్ ఇట్ డీల్స్ విత్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ ఫర్మ్. ఇది ఎంత ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాక్టికల్గా, సో ఫలానా ప్రాబ్లంకి ఇది సొల్యూషన్, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇలాగ ఫేస్ చేయాలి ఆ ప్రాబ్లమ్ని, ఇలాగ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్తోనే మనకి అమలు చేసేటప్పుడు, ఏదైనా ఫర్మ్ నడిపేటప్పుడు, ఏదో ఒక ఆర్గనైజేషన్ సంస్థని మనం రన్ చేస్తున్నప్పుడు రియల్ వరల్డ్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, వాటి సొల్యూషన్స్ గురించి, ఆ టైంలో తీసుకోవాల్సిన ఏదైతే చర్యలు ఉన్నాయో అవి నాలెడ్జే ఈ మేనేజర్ ఎకనామిక్స్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్. ఇదేంటిది ప్రాక్టికల్ ఆస్పెక్ట్, సో అమలు చేసేటప్పుడు కావాల్సిన జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. ఓకే, అండ్ ముఖ్యంగా దీని ఇంపార్టెన్స్ కోసం చూసుకుంటే, దీని స్కోప్ అనొచ్చు, ఇంపార్టెన్స్ అనొచ్చు, చూసుకుంటే ద ఇంపార్టెన్స్ అండ్ ప్రాక్టికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మేనేజర్ ఎకనామిక్స్ ఆర్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రాక్టికల్గా చాలా ఉపయోగపడుతుంది అన్నాం కదా, సో అలా ఉపయోగపడుతున్న ఏంటి అని చూసుకుంటే, ఫస్ట్ బిజినెస్ ప్లానింగ్. ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలి, ఎంత క్యాపిటల్తో తీసుకోవాలి, అండ్ ఎంత మనము దానికి డెవలప్ చేయడానికి ఇంకెంత సరిపెట్టుకోవాలి, ఇలాగ బిజినెస్ ఓవరాల్ 360 degrees డైమెన్షన్ సంబంధించి ప్లానింగ్ని ఎవరు అందిస్తారు, మేనేజరల్ ఎకనామిక్స్. సో ఏదైనా కొత్తగా ఒక బిజినెస్ పెడుతున్నాం, లేదా ఆల్రెడీ ఉన్న బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నా, దానికి కావాల్సిన సొల్యూషన్స్, దానికి కావాల్సిన రూల్స్, ప్రిన్సిపల్స్, ఎప్పటికప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, ఇంటలెక్చువల్గా ఎలా ఉండాలి అనే ఒక నాలెడ్జ్ మనకి ఎవరిస్తారు, మేనేజరల్ ఎకనామిక్స్ ఇస్తుంది. సో ఒక బిజినెస్ రన్ చేసేటప్పుడు మేనేజర్కి కావాల్సిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది క్లియర్గా అందించేది ఎవరు, ఈ మేనేజరల్ ఎకనామిక్స్ బ్రాంచ్. నెక్స్ట్ కాస్ట్ కంట్రోల్. ఒక ఆర్గనైజేషన్లో ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు కాస్ట్ కంట్రోల్గా ఉండాలి. ఇప్పుడు ఈ పెన్ ఉందనుకోండి, ఈ పెన్ తయారు చేయడానికి 10 rupees అయింది అనుకుందాం, అప్పుడు దీన్ని ఎంతకు అమ్మచ్చు, 20 rupees అమ్మితే బాగుంటుంది. అలా కాదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి, ఖర్చు కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి, తయారు చేయడానికి 20 rupees అయింది, అప్పుడు దీని మీద ప్రాఫిట్ రావాలంటే ఎంత, 30 rupees 40 rupees మనం అమ్మాలి. అలాంటప్పుడు దీన్ని తక్కువ కొంటారు కదా, 20 rupees ఉంటే ఎక్కువ కొంటారు, అండ్ 30 rupees 40 rupees ఉంటే కొంచెం తక్కువ కొంటుంది, అక్కడ మనకి ప్రాఫిట్ డౌన్ అవుతుంది కదా. సో మనం ఏం చేయాలి, కాస్ట్ కంట్రోల్లో ఉంచాలి, అప్పుడు మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తుంది. మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాల్సినకన్నా ఎక్కువ పెట్టేసి ప్రోడక్ట్ తయారు చేసేసామంటే కాదు, కంట్రోల్డ్గా ఖర్చు పెట్టి తక్కువలో తక్కువ ఈ తయారు చేయడానికి మనం సరిపెట్టినప్పుడు మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. సో ఆ కాస్ట్ కంట్రోల్ ఎలా కంట్రోల్ చేయాలి అన్న ఐడియాలజీ ఎవరిస్తారు, మనకి బిజినెస్ ఎకనామిక్స్ ఇస్తుంది. ఖర్చుని చాలా కంట్రోల్గా పెట్టి మనకి తక్కువలో ప్రోడక్ట్ రెడీ అయ్యి ఎక్కువ ప్రాఫిట్స్ని అందించడానికి కావాల్సిన నాలెడ్జే ఈ మేనేజరల్ ఎకనామిక్స్. ప్యూర్లీ ఇది ప్రాక్టికల్ ఆస్పెక్ట్. సో ఇదేంటంటే ప్రాక్టికల్ వరల్డ్లో, రియల్ వరల్డ్లో, డిఫరెంట్ టిపికల్ సిచ్యువేషన్స్లో మనకి ధైర్యాన్ని ఇచ్చేదే ఈ ఎకనామిక్స్. నెక్స్ట్ ప్రైస్ డిటర్మినేషన్. సో ఇది రెడీ చేయడానికి 10 rupees అయింది, ఎంత పెడితే కరెక్ట్ అంటే ప్రాఫిట్ వస్తుంది కదా అని మరీ 30 rupees అమ్మేమనుకోండి తక్కువ కొంటారు కదా, ఇది 100 rupees పెట్టామని తక్కువ కొంటారు కదా. సో మన ప్రైస్ ఎలా ఉండాలి అంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చిందై ఉండాలి, అండ్ సైమల్టానియస్గా జనాలు ఎక్కువగా యాక్సెప్ట్ చేసే ప్రైస్ని డిటర్మైన్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఒక ప్రైస్ పారామీటర్స్ని అందిస్తుంది. సో మనం ప్రాఫిట్ రావాలంటే ఇంత ఉండాలి, ఇంత అయితేనే మనకి నడుస్తుంది అన్న ఒక క్యాలిక్యులేషన్ని మేనేజర్ ఎకనామిక్స్ అందిస్తుంది. మన ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలి, ఎంత ప్రైస్ ఫిక్స్ చేస్తే మనకి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ వస్తుంది, అలాగే పబ్లిక్ కూడా యాక్సెప్టెన్స్, రెండు జరగాలి. ఒక ప్రైస్ పెట్టాము అంటే రెండు, ఏంటి, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఉండాలి అండ్ పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఈ రెండు ఎవరైతే సక్సెస్ఫుల్గా చేయగలుగుతారో వాళ్ళ బిజినెస్ టాప్లో వెళ్తుంది. సో అలాంటి ప్రైస్ డిటర్మినేషన్కి మేనేజర్ ఎకనామిక్స్లోనే చాలా మంచి సొల్యూషన్ అందిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బిజినెస్ ప్రిడిక్షన్. సో బిజినెస్, మనం బిజినెస్ రన్ చేసేటప్పుడు అంతా సక్రమంగా వెళ్తున్నప్పుడు ఇలానే కొనసాగుతుంది అనుకోవడం చాలా తప్పు. బిజినెస్ చేసేటప్పుడు కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి,
అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలి అంటే ముందుగా వచ్చే అపాయము లేదా ముందుగా వచ్చే క్రైసిస్ని మనం ఎక్స్పెక్ట్ చేయగలగాలి. అలా వచ్చిన క్రైసిస్ని, అలా వచ్చిన ఇబ్బందిని మనం ముందుగానే ఊహించగలిగితే దానికి కావాల్సిన జాగ్రత్తలు లేదా దాన్ని కంట్రోల్ చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా మనం రెడీ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ ఉన్నాయనుకోండి, సమ్మర్లో దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ వర్కర్స్ కావాలి, ఎక్కువగా ప్రొడక్షన్ ప్లాంట్స్ కావాలి అనే ఐడియా ముందే ఉండాలి. అప్పటికప్పుడు అంటే ఆ డిమాండ్ తగ్గట్టుగా ఆ కూల్ డ్రింక్స్ రెడీ చేసి ఇవ్వలేరు. ఐస్ క్రీమ్స్ చూసుకోండి, సమ్మర్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది, మనకి రైనీ సీజన్లోనూ వింటర్ సీజన్లోనూ తక్కువ అవుతాయి. సో అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేయాలి. నేను సమ్మర్కి ఎలాగైతే ప్రొడక్షన్ చేశానో వింటర్ కూడా అలాంటి ప్రొడక్షన్ చేస్తాను కాదు కదా. సో అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ని ముందే ఊహించి వాటికి తగ్గ సొల్యూషన్స్ని రెడీ చేసుకుంటేనే బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో బిజినెస్ ప్రొడిక్షన్ చాలా ముఖ్యం. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే ఒక రఫ్ ఎస్టిమేషన్, ఒక రఫ్ ప్రిడిక్షన్ కావాలి. ఆ ప్రిడిక్షన్ ఎలా చేయొచ్చో ఏంటో అన్నది మనకి మేనేజరల్ ఎకనామిక్స్ అనేది అందిస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ప్రాఫిట్ ఇందాక చెప్పాను కదా, ప్రైస్ డిటర్మినేషన్ దగ్గర, కాస్ట్ కంట్రోల్ దగ్గర జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకేమొస్తుంది, ప్రాఫిట్స్ మ్యాక్సిమైజేషన్, మ్యాక్సిమం ఎంత రావాలో అంత మనం మన చేతిలో తీసుకోవచ్చు. సో ప్రాఫిట్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, ప్రాపర్గా మనకు లాభాలు రావాలంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, కాస్ట్లో కంట్రోల్ ఉండాలి. కాస్ట్లో కంట్రోల్ ఉన్నప్పుడు ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ వస్తుంది. సో అదే ప్రాఫిట్ ప్లానింగ్ అండ్ కాస్ట్ కంట్రోలింగ్, రెండు సైమల్టేనియస్గా మేనేజరల్ ఎకనామిక్స్ అయితే అందిస్తుంది. నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. లాస్ట్ కానీ అంటూ ఉంటారు చూడు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అది దీనికి వర్తిస్తుంది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, స్టాక్ ఎంత ఉంది, ఏ స్టాక్ అయిపోతుంది, ఏ స్టాక్ ఆర్డర్ ఇవ్వాలి, ఏ స్టాక్ ఇప్పుడు అయితే ఆర్డర్ ఇవ్వకూడదు, ఇలాంటి లెక్కలన్నీ చూసుకోవడమే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్కువ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనము థమ్స్అప్ చూసుకుందాం, థమ్స్అప్ స్టాక్ ఎక్కువ ఉంది. సో థమ్స్అప్ స్టాక్ని ఆర్డర్ చేయకూడదు, అప్పుడు ఏ స్టాక్ అయితే అయిపో వస్తుంది దాన్ని ఆర్డర్ చేసుకోవాలి. సో అలాగా ఒక ప్రొడక్షన్ తయారు చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సైకిల్ తయారు చేసే కంపెనీ ఉంది, సో అది టైర్లు బాగానే వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నాయి, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి, పెడల్స్ లేవు. సో ఆ పెడల్స్ని ఎక్కువ ఆర్డర్ ఇచ్చుకోవాలి, దానికి ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఆల్రెడీ స్టాక్ ఉన్న ఈ టైర్స్ని ఆర్డర్ ఇచ్చి వేస్ట్ కదా, ఎందుకంటే అమౌంట్ అక్కడ ఇరుక్కుపోతుంది కాబట్టి. ఇలాంటి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎంత స్టాక్ ఉంది, ఏ స్టాక్ ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు, ఏ స్టాక్ ఇమీడియట్గా ఆర్డర్ చేయాలి, ఏది ఫ్యూచర్లో రేట్ ఎక్కువైపోతుంది, ఇప్పుడు రేట్ తక్కువ ఉంది దాన్ని ఇమీడియట్గా కొనాలి అని చూసుకోవాలి. సో అలాంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టమాటాస్ ఉన్నాయి, ఒకసారి ఎక్కువ రేట్ ఉంటుంది, ఒక్కోసారి తక్కువ రేట్ ఉంటుంది. ఆనియన్స్ ఉన్నాయి, ఒకసారి ఎక్కువ రేట్ ఉంటుంది, ఒక్కోసారి తక్కువ రేట్ ఉంటుంది. అదేవిధంగా రా మెటీరియల్స్ కూడా కొన్నిసార్లు రేట్స్ జంప్ అవుతాయి. సో ఎప్పుడైతే జంప్ అవుతున్నాయో అని అవగాహన ఉంటుందో ప్రిడిక్షన్ చేసి, బిజినెస్ ప్రిడిక్షన్ చేసి అవి ఎక్కువ ఆర్డర్ తీసుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ జరుగుతుందో మనకి కాస్ట్ కంట్రోల్ ఉంటుంది, కాస్ట్ కంట్రోల్ ఎప్పుడైతే ఉంటుందో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఉంటుంది. ఇలాగ ఒకదాంతో ఒకటి సైకిల్ చైన్లో ఉంటుంది. ఇదంతా కూడా మేనేజ్ చేయడానికి మనకి నాలెడ్జ్ ఎవరిస్తారు, మేనేజరల్ ఎకనామిక్స్ ఇస్తుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ మేనేజర్ ఎకనామిక్స్ మీద మీకు మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. స్క్రీన్ షాట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ చేసుకోండి స్టూడెంట్స్. అండ్ మీకు ఎలాంటి ఇంకా టాపిక్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మా వీళ్ళందరికీ అవి అందించడానికి అయితే ట్రై చేస్తాము. సో మేనేజర్ ఎకనామిక్స్ అంటే ఏంటి, సింపుల్గా ఇట్ ఇస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్. ఇది ఎకనామిక్స్ యొక్క బ్రాంచ్. ఇది దేనికోసం అంటే థియరేటికల్గా ఉన్న ఎకనామిక్ పాలసీస్ని రియల్ వరల్డ్లో అప్లై చేయడానికి కావాల్సిన బ్రిడ్జే, కావాల్సిన నాలెడ్జే, కావాల్సిన ఆర్ట్ అండ్ సైన్సే ఈ మేనేజరల్ ఎకనామిక్స్. ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.